హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ టాక్స్ ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడులో హాలీవుడ్లో నికోలస్ కేజ్ నటించిన ఒక కౌబాయ్ యాక్షన్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం అదే ద ఓల్డ్ వే నవ్ లెట్ స్టార్ట్అప్ వీడియో వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ తో పాటు మేము ఓపెన్ చేసిన మరో రెండు ఛానల్స్ ను కూడా సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్ గా వీడియోస్ ని పొందండి ఆ ఛానల్ లింక్స్ ని కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చాం ఓపెన్ చేస్తే ఒక గ్యాంగ్ వచ్చి మ్యాక్స్ అనే వ్యక్తికి ఉరితాడిని కట్టి తనని చంపడానికి రెడీ అవుతూ మ్యాక్స్ కొడుకును చూసిన ఆ గ్యాంగ్లోని వ్యక్తి మీ నాన్న నా వద్ద దొంగలించాడు అందుకే చంపుతున్నాను అని అంటూ ఉంటాడు మ్యాక్స్ని చంపడానికి వచ్చిన గ్యాంగ్లోనే బ్రిక్స్ కూడా ఉంటాడు సరిగ్గా అదే సమయంలో తన అన్నని చంపుతున్నారు అని తెలుసుకున్న బాబీ అక్కడికి వచ్చి మ్యాక్స్ని చంపడానికి వచ్చిన గ్యాంగ్ మీద అటాక్ చేసి అందరినీ కాల్చుతాడు అయితే బ్రిక్స్ మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటూ తన గ్యాంగ్లో లోని అందరి కాల్చిన తర్వాత ఒక్కసారిగా గన్నుతో బాబీతో సహా బాబీ గ్యాంగ్ లోని మొత్తం ముగ్గురిని చంపేస్తాడు అదే సమయంలో అక్కడే ఉన్న జిమ్మి ఇతరుల సహాయంతో తన నాన్నకి ఉరితాడిని తప్పించి తన నాన్ను కాపాడుకుంటాడు అయితే జిమ్మి ఫాదర్ మాత్రం తన తమ్ముడు బాబీని బ్రిక్స్ చంపాడు అని బ్రిక్స్ మీదకి గన్నును గురి పెట్టగా బ్రిక్స్ జిమ్మి ఫాదర్ ను కూడా రెప్పపాటు సమయంలో చంపి జిమ్మి మాత్రం ఏమీ చేయకుండా వదిలిపెట్టి వెళ్లిపోతాడు అప్పుడు మూవీ టైటిల్ పడుతుంది ఇరవై సంవత్సరాలు గడుస్తాయి బ్రిక్స్ తన గతాన్ని విడిచిపెట్టి రూత్ పెళ్లి చేసుకుని తన కూతురు కలిసి ఆనందంగా జీవిస్తూ ఉంటాడు ఒక రోజు రూత్ చూసి ఈ రోజు నాకు చాలా పని ఉంది మన పాపను నువ్వే స్కూల్ వద్ద వదిలిపెట్టి ఆ తర్వాత మన షాపు కి వెళ్ళు అని అంటుంది దాంతో బ్రిక్స్ తన కూతురు స్కూల్ వద్దకు తీసుకుని వెళ్లగా అక్కడ టీచర్ కి ఆరోగ్యం బాగోలేదని స్కూల్ కి సెలవు ఇచ్చి ఉంటారు దాంతో బ్రిక్స్ తన కూతురిని తన షాపు వద్దకు తీసుకుని వెళతాడు మరో పక్క ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న బ్రిక్స్ వైఫ్ రూత్ వద్దకు జేమ్స్ అనే ఒక వ్యక్తి తన గ్యాంగ్ తో వచ్చి ఇది ఎవరి ఇల్లు అని అనగా దానికి రూత్ ఇది బ్రిగ్స్ ఇల్లు అని అంటుంది అది విన్న జేమ్స్ గ్యాంగ్ లోని వ్యక్తులు అందరూ భయపడుతూ ఉంటారు దానికి జేమ్స్ రూత్ ను చూసి ఇంతకు ముందు ఇక్కడి నుంచి ఒక పాపను తీసుకుని వెళుతున్నది ఎవరు అని అనగా అతనే నా హస్బెండ్ బ్రిక్స్ మీరు ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోండి అని అంటుంది జేమ్స్ మాత్రం తన గ్యాంగ్ ని చూసి మీరు వెంటనే రూత్ని పట్టుకోండి అని అంటాడు దాంతో రూత్ తన హస్బెండ్ గుర్రం ఎక్కి అక్కడి నుంచి పారిపోతూ ఉండగా జేమ్స్ ఆ గుర్రాన్ని కాల్చి చంపి రూత్ని బంధించగా రూత్ జేమ్స్ ని చూసి నువ్వు నా హస్బెండ్ గుర్రాన్ని చంపావు నన్ను గాయపరిచావు నిన్ను వదలడు అని అంటుంది ఆ రోజు సాయంత్రం బ్రిగ్స్ తన కూతురు బ్రూక్ను తీసుకుని తిరిగి ఇంటికి రాగా ఇంటి వద్ద యుఎస్ మార్సల్ అయినటువంటి ఫ్రాంక్లిన్ తన టీమ్ తో కలిసి ఉంటాడు ఫ్రాంక్లిన్ బ్రిక్స్ చూసి బ్రిక్స్ ఇది నీ ఫ్యామిలీనా నీకు పెళ్ళి చాలా కాలం తర్వాత కలిసాం నీకు ఒక విషయం చెప్పాలి అని ని పక్కకు తీసుకుని వెళ్ళి నీ వైఫ్ని ఎవరో చంపి వెళ్ళినట్లు ఉన్నారు అని అంటాడు దాంతో చాలా బాధపడి తన వైఫ్ డెడ్ బాడీని పాతిపెడుతూ ఉంటాడు బ్రిక్స్ మరో పక్క ఫ్రాంక్లిన్ బ్రూక్ని చూసి నేను మీ అమ్మని ఎప్పుడూ చూడలేదు కానీ తాను చాలా మంచి మహిళ మీ నాన్న గురించి మాత్రం నాకు బాగా తెలుసు మనం చాలా మందిని కలుస్తాం కానీ ఆ తర్వాత తర్వాత వారిని మర్చిపోతాం కానీ మీ నాన్నని మాత్రం మర్చిపోలేను చాలా సంవత్సరాల క్రితం మీ నాన్న చాలా వైలెంట్గా ఉండేవాడు నేను చూస్తూ ఉండగా ముగ్గురు కౌ బాయ్స్ని రెప్పపాటు సమయంలో చంపేశాడు అని దానికి బ్రూక్ ఇవన్నీ నాకు ఎందుకు చెప్తున్నావు అని అనగా దానికి ఫ్రాంక్లిన్ నేను మీ అమ్మ గొప్పతనం గురించి చెప్తున్నాను ఒక కిల్లర్ని ఇంతలా మార్చి తనతో ఒక షాప్ని రన్ చేయిస్తూ ఒక ఫ్యామిలీ మ్యాన్లా మార్చింది అని అంటాడు దానికి బ్రూక్ అంత భయంకర మా నాన్నని మా అమ్మ మార్చింది కదా ఇప్పుడు మా అమ్మ చనిపోయింది మా నాన్న ఇంకా మంచిగానే ఉంటాడా అని అంటుంది ఆ మాటలు విన్న ఫ్రాంక్లిన్ బ్రిక్స్ వద్దకు వెళ్ళి మీ వైఫ్ ను వారు ఎక్కువ దూరం వెళ్ళి ఉండరు నేను వారిని పట్టుకుంటాను అనగా దానికి బ్రిక్స్ నాకు వారి పేర్లు చెప్పుని అంటాడు దానికి ఫ్రాంక్లిన్ ఈ ఏరియా చాలా సంవత్సరాల నుంచి హ్యాపీగా ఉంది నీకు వారి పేర్లు చెప్తే నువ్వు మళ్ళీ పాత బ్రిక్స్ గా మారిపోతావు నిన్ను నీ వైఫ్ మంచిగా మార్చింది నీ పాపను జాగ్రత్తగా చూసుకో నేను వారిని పట్టుకుని చట్టం ప్రకారం వారికి శిక్ష పడేలా చేస్తాను అని ఫ్రాంక్లిన్ తన టీమ్ తో అక్కడి నుంచి వెళ్లిపోతాడు దాంతో ఆ రోజు రాత్రి బ్రిక్స్ చాలా ఏడుస్తూ వెంటనే తన పాత గన్నిని బయటికి తీసి తన కూతురు నిద్ర నిద్రలేపి మనం నుంచి వెంటనే వెళ్ళాలి అని బ్రిక్స్ మరియు బ్రూక్ ఆ ఇంటి నుంచి బయటకు వెళుతూ వెళుతూ వారి ఇల్లు తగలబెట్టేసి అక్కడి నుంచి తన వైఫ్ ని చంపిన వారి కోసం వెళుతూ ఉంటాడు బ్రిక్స్ మరో పక్క యుఎస్ఏ మార్సల్ అయినటువంటి ఫ్రాంక్లిన్ తన టీమ్ తో బ్రిక్స్ వైఫ్ రూత్ ని చంపిన జేమ్స్ గ్యాంగ్ వెళుతున్న దారిలోనే వెళుతూ ఉంటారు కొంత దూరం వెళ్లిన తర్వాత జేమ్స్ గ్యాంగ్ ఫ్రాంక్లిన్ టీమ్ మీద అటాక్ చేయడంతో ఫ్రాంక్లిన్ టీం కూడా జేమ్స్ గ్యాంగ్ మీద కాల్పులు జరుపుతూ ఉంటారు జేమ్స్ తన గ్యాంగ్ లోని ని చూసి నేను ని నా వెంట ఎలా తీసుకురావాలి అని ఎదురు చూస్తూ ఉంటే నువ్వు ఆ మార్షల్ ఫ్రాంక్లిన్ మీద అనవసరంగా అటాక్ చేసావు చేస్తే చేసావు వాడిని పూర్తిగా చంపేయాల్సింది ఇప్పుడు మన వెనక బ్రిక్స్ తో పాటు గవర్నమెంట్ కూడా వస్తుంది ఇంకెప్పుడు అలా చెయ్యకు అని అక్కడి నుంచి జేమ్స్ అండ్ టీమ్ ఫ్రాంక్లిన్ టీమ్ కి దూరంగా వెళ్లిపోతారు ఆ తర్వాత కొంత సమయానికి ఫ్రాంక్లిన్ టీం వద్దకు బ్రిక్స్ మరియు తన కూతురు వచ్చి ఫ్రాంక్లిన్ టీం మొత్తాన్ని బంధించి నా వైఫ్ ని చంపింది ఎవరో చెప్పకపోతే నీ టీం లోని వారందరినీ చంపుతాను అని బెదిరించడంతో ఫ్రాంక్లిన్ బ్రిగ్స్ ని చూసి నీ వైఫ్ ని చంపింది జేమ్స్ తన టీంలో మరో ముగ్గురు ఉన్నారు జేమ్స్ బాగా డేంజర్ తన టీంలోని వారికి తాను దొంగలించిన డబ్బు ఇస్తాను అని ఆశ పెట్టడంతో వారు జేమ్స్ ని జైలు నుంచి తప్పించారు అని అంటాడు దాంతో బ్రిక్స్ జేమ్స్ కాల్పుల్లో గాయపడిన ఫ్రాంక్లిన్ టీమ్ లోని వారికి ఫస్ట్ ఎయిడ్ చేసి తన కూతురుతో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు బ్రిక్స్ మరోపక్క జేమ్స్ తన టీం ని తాను డబ్బుని దాచిపెట్టిన ప్లేస్ కి తీసుకుని వెళ్ళగా అక్కడ కొంచెం మాత్రమే డబ్బులు ఉంటుంది దానికి వారు జేమ్స్ ని చూసి ఏమిటి బాస్ కొంచెం మాత్రమే మనీ ఉంది అని అనగా దానికి జేమ్స్ నేను మీకు డబ్బులు ఇస్తే వాటిని వెంటనే ఖర్చు చేస్తారు ఆ డబ్బు మీద ఉన్న నెంబర్స్ని ని బట్టి మనల్ని పోలీసులు పట్టుకుంటారు అందుకే డబ్బుని ఒక చోట దాచాను కొంతకాలం తర్వాత ఆ డబ్బును పంచుకుందాం ఇక్కడ ఉన్న డబ్బుతో అప్పటి వరకు ఆనందంగా జీవిద్దాం మనల్ని వెతుకుతూ బ్రిక్స్ వస్తున్నాడు ముందు వాణ్ణి ఆపాలి అని అంటాడు జేమ్స్ ఆ తర్వాత జేమ్స్ అండ్ గ్యాంగ్ శాంటా రోసా అనే ఏరియాకి వెళ్ళి బ్రిక్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఆ రోజు రాత్రి బ్రూక్ బ్రిక్స్ని చూసి నువ్వు మనుషుల్ని చంపేవాడివి అని మార్షల్ అయినటువంటి ఫ్రాంక్లిన్ చెప్పాడు అది నిజమా అని అనగా దానికి బ్రిక్స్ అవును నేను చాలా క్రూరంగా ఉండేవాడిని నా సొంత మనసులు చనిపోయినా ఎప్పుడూ ఏడ్చేవాడిని కాదు కానీ ఎప్పుడైతే మీ అమ్మని కలిశానో అప్పుడు తనని ప్రేమించాను తనని కోల్పోతానేమో అని భయపడే వాడిని నా లైఫ్ లోకి తను వచ్చిన తర్వాతే నేను భయపడడం మొదలయ్యింది అని అంటాడు ఆ మాటలు విన్న బ్రూక్ బాధపడుతున్న బ్రిక్స్ని ని చూసి నానా నాకు గన్ ఫైరింగ్ నేర్పించు అని అంటుంది ఆ తర్వాత రోజు ఉదయం బ్రిక్స్ బ్రూక్ కి గన్ ఫైరింగ్ ఎలా చెయ్యాలో నేర్పించి ఆ తర్వాత జేమ్స్ ని వెతుకుతూ వెళతారు సరిగ్గా జేమ్స్ మరియు గ్యాంగ్ ఉన్న శాంటారోస్ ఊరి దగ్గరకు వచ్చిన తర్వాత బ్రిక్స్ బ్రూక్ ని చూసి మీ అమ్మని చంపింది ఎవరో నాకు తెలియదు కానీ నేను వారికి తెలుసు సో నేను ఆ ఊరులోకి వెళితే వారు నా మీద అటాక్ చేస్తారు అందుకే నువ్వు ముందు ఆ ఊరులోకి వెళ్లి ఆ ఊర్లో ఏదన్నా షాప్ కి వెళ్లి అక్కడ ఏదన్నా కొనుక్కుని జేమ్స్ గ్యాంగ్ గురించి ఎంక్వైరీ చేసిరా ఆ తర్వాత నేను వెళతాను అని బ్రూక్ ని జేమ్స్ గ్యాంగ్ ఉన్న ఊరులోకి పంపుతాడు బ్రిక్స్ అయితే జేమ్స్ గ్యాంగ్ మొదట్లోనే బ్రూక్ తన నాన్న బ్రిక్స్ తో కలిసి స్కూల్ కి వెళ్లేటప్పుడే బ్రూక్ ని చూసి ఉండడంతో ఊరులోకి వచ్చిన బ్రూక్ ని జేమ్స్ బంధిస్తాడు దాంతో బ్రిక్స్ బ్రూక్ ని వెతుకుతూ జేమ్స్ ఉన్న ఊరులోకి రావడంతో జేమ్స్ గ్యాంగ్ బ్రిక్స్ మీద అటాక్ చేస్తారు దాంతో బ్రిక్స్ జేమ్స్ గ్యాంగ్ మొత్తాన్ని చంపుతూ ఉండడంతో జేమ్స్ వెంటనే బ్రూక్ ని తను ఉన్న ఇంటి నుంచి బయటికి తీసుకుని వచ్చి తన మనిషి చేత బ్రూక్ పాపకి గన్ను గురి గురిపెట్టించి బ్రిక్స్ నువ్వు నా ముందుకి రా లేదంటే నీ కూతుర్ని చంపుతాను అని పిలవడం తో బ్రిక్స్ వెంటనే జేమ్స్ ముందుకు వచ్చి నిలబడతాడు జేమ్స్ బ్రిక్స్ ని చూసి నేను నీకు గుర్తున్నానా నువ్వు నా నాన్నని బాబాయిని చంపేశావు అందుకే నిన్ను వెతుకుంటూ వచ్చాను నీకు రెండు ఆప్షన్స్ ఇస్తున్నాను ఒకటి నువ్వు నన్ను చంపితే మా వాడు మీ పాపని చంపుతాడు రెండు నువ్వు మా వాడిని చంపితే నేను నిన్ను చంపుతాను నీకు ఏది కావాలో డిసైడ్ అవ్వు అని అనడంతో బ్రిక్స్ బ్రూక్ని చూసి నువ్వు నా ప్రాణమని వెంటనే బ్రూక్కి గన్ను గురిపెట్టి ఉన్న జేమ్స్ వ్యక్తిని చంపి ఆ వెంటనే జేమ్స్ని కాల్చబోగా దానికన్నా ముందు జేమ్స్ బ్రిక్స్ని కాల్చేస్తాడు దాంతో తన నాన్న చనిపోవడంతో బ్రూక్ ఏడుస్తూ ఉంటుంది జేమ్స్ మాత్రం నేను సాధించాను బ్రిక్స్ని చంపాను అని ఆనంద పడుతూ ఉండగా బ్రూక్ చాలా కోపంతో గన్నుతో జేమ్స్ ని కాల్చి చంపేస్తుంది ఆ తర్వాత అక్కడికి వచ్చిన మార్షల్ ఫ్రాంక్లిన్ బ్రూక్ ని చూసి జేమ్స్ వద్ద ఉన్న డబ్బు తీసుకుని వెళ్లి మీ నాన్న షాప్ ని రన్ చేసుకుంటూ మంచిగా జీవించు నేను మీ అమ్మని చంపినందుకు మీ నాన్న జేమ్స్ గ్యాంగ్ ని చంపి ఆ కాల్పుల్లో బ్రిక్స్ కూడా చనిపోయాడు అని కేసు ని క్లోజ్ చేస్తాను అని అంటాడు అక్కడతో మూవీ అయిపోతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ watching jai hind